హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, అంటే నా ఒక చిన్న కోరిక మీరు నెరవేరుస్తారా? ఏంటంటే, పెద్ద కోరిక ఏం కాదండి, చిన్న కోరిక. అంటే మీరు మీలో ఎంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో నా పక్కన ఒక డివైడ్ చేసి వాళ్ళ నేమ్ రాసి నాకు పెడతారా ప్లీజ్ అండి? ఐ రిక్వెస్ట్. నాకు ఎందుకో తెలుసుకోండి, చాలా ఆతృతగా ఉంది. ఎన్టీఆర్ చాలా వరకు టిక్ టాక్లో ఎన్టీఆర్ ఫ్యాన్సే వస్తారు. సో అంటే ఎంతమంది ఉన్నారో నేను కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటేనే అండి, మీరు ఎంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. దాదాపు నాకు కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ ఎన్టీఆర్ ఫ్యాన్సే. కాకపోతే నాకు ఒక చిన్న ఇది ఉందన్నమాట, మీరు ఎవరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో కొంచెం డివైడ్ చేసి వాళ్ళ నేమ్ రాసి పెట్టండి, ఓకేనా? ప్లీజ్, ఓకే అండి ఫ్రెండ్స్, బాయ్. కాదు కాదు, నేను ఎన్టీఆర్ ఫ్యాన్సే పెట్టండి. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, ప్రభాస్ ఫ్యాన్ని నేను చెప్పను. మీకు నచ్చితే పెట్టండి, ఎందుకంటే నాకు చాలా వరకు వచ్చేది ఎన్టీఆర్ ఫ్యాన్సే. నేను స్ట్రైట్గా చెప్పాను, నాకు ఎన్టీఆర్ ఫ్యాన్సే ఎక్కువ లైక్ కొడతారు, ఎన్టీఆర్ ఫ్యాన్సే నన్ను ఎక్కువ లైక్ చేస్తారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మంచోళ్ళు నాకు తెలిసి. అలానే మీరు తప్పుగా అనుకోద్దండి. ఇప్పుడు మీరేం పెట్టారు కామెంట్స్ దానికి, మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు, మేము ప్రభాస్ ఫ్యాన్స్, మేము మహేష్ బాబు ఫ్యాన్స్, అందరూ ఒకటే అండి హీరోలు, అందరూ ఒకటే, వాళ్ళంతా ఒకటే. మనకి ఎందుకు ఈ గోలు ఇవన్నీ? నేను జస్ట్ అడిగి జస్ట్ పెట్టినా అంతే. దానికి వామ్మో మో టిక్ టాక్ వాళ్ళతో పెట్టుకోకూడదురా బాబోయ్. జస్ట్ కామెంట్స్ ఓపెన్ చేసి చూసిన అంతే. నీకెందుకమ్మా, నీకెందుకు నీ పన్ను చూసుకో అంటే, ఏదో టైం పాస్ చేస్తున్నాను బ్రో, దాని గుణ దేవుడా. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, ప్రభాస్, మహేష్ బాబు ఎవరు ఫ్యాన్ కాదు, ఎవరు ఫ్యాన్ కాదు. నేను ఒక్కడి ఫ్యాన్, నేను సిద్ధార్థ ఫ్యాన్. నా సిద్ధార్థ అంటేనే పిచ్చి ఇష్టం. నేను ఎవరు ఫ్యాన్ కాకపోతే అందరు ఇష్టమే. అందరి హీరోలు ఒకటే అండి. ఇప్పుడు నేను మహేష్ బాబు ఫ్యాన్ అనుకో, నేను ప్రభాస్ మక్కోనా, ఇది బాహుబలి సినిమా చూసిండే నా థియేటర్కి వెళ్ళి చూస్తాను కదా, నేను మహేష్ బాబు ఫ్యాన్ అనుకో, ప్రభాస్ ఫ్యానే అనుకో, గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అవుతుంది, వెళ్ళకుండా ఉంటామా? వెళ్తాం కదా, అందరి సినిమాలు చూస్తాం, అన్ని థియేటర్కి వెళ్ళి అన్ని సినిమాలు చూస్తాం ఆల్రౌండ్, ఓకేనా? ఈ మధ్యలో ఈ గ్యాప్లో మా హీరోదే మీ హీరోదే ఎందుకండి? నాకు అందరూ ఓకే, నాకు అందరూ ఒకటే, అందరి హీరోలు ఒకటే. నేను అందుకే అందరి హీరోలవి నేను డాన్స్ వీడియోస్ కానీ అందరి హీరోలవి చేస్తా. ఎందుకండి మీరు పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తారు, మీరు ఎన్టీఆర్వి ఎందుకు చేస్తారంటే, అందరూ ఒకటే అండి. వాళ్ళు ఎవరైనా మనకు అన్నం పెడతారా? అదొక ఆనందం అంతే, అదొక తృప్తి, అదొక సంతోషం మనకి. దానికి కూడా అండి మేము ప్రభాస్ ఫ్యాన్స్, మేము మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే ఎవరు అభిమానం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను సిద్ధార్థ ఫ్యాన్, సమంత అంటే పిచ్చి, వీళ్ళిద్దరు అంటే నాకు పిచ్చి. కానీ అందరివి చూస్తాం, అందరి వీడియోస్ చూస్తాం, అన్ని మూవీస్ చూస్తాం, అన్ని ఇట్కి యాక్ట్ చేస్తాం, నిజమా కదా? ఎందుకండి అలా అంటారా? పోండి, ఏందో వార్తల్లో గీర్తల్లో అంట పెట్టుకుంటారంట, పెట్టుకోండి పోండి. మీరు ఎన్ని చేసినా అంతే. మీరు నేను ఎంత బాగా చేసినా కూడా మీరు నాకు సొట్టలు పెడతానే ఉంటారు, నాకు తెలుసు. మీకు నేను అంటే నచ్చదు, ఫస్ట్ నుండే నచ్చదు నేను అంటే, నాకు తెలుసు అండి. మీరు పెట్టుకోండి, ఎన్నైనా పెట్టుకోండి, నాకేం నష్టం లేదు. దానికి కూడా అయ్యో నేను ఎవరు ఫ్యాన్ కాదండి బాబోయ్, నేను అందరి వీడియోస్ చేస్తా. నాకు అందరు హీరోలు అన్నా ఇష్టమే, హీరోయిన్స్ అన్నా ఇష్టమే, అందరి వీడియోస్ చేస్తానండి. ఎందుకండి అలా అంటారా? ప్లీజ్ అండి, ఇంకెప్పుడు అలా అనొద్దండి, ప్లీజ్ ఫోన్ని. Thank you.